Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Sir, namaste sir. Namaste. Sir, Lokesh garu ninna padayatra chestu Nellore jillalo. Ikkada MLAlu intavarku emi cheyaledu ani oka vimarsha aithe chesaru sir. Elanti abhivruddhi raledu MLAlu emi cheyaledu anna statement aithe directive pass chesaru. Okkasari dani meeda. అంటే ఇవాళ లోకేష్ గారు ఏమనుకుంటున్నాడంటే ఇదేదో మొదటిసారి తన పార్టీ పెట్టాడు అనుకుంటున్నాడు. రెండోది చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళ డాడీ అనేటది మర్చిపోయాడు. ఆయన నిజంగానే నిన్న నేను కొన్ని చోట్ల చూశాను, ఆయన ఏమని చెప్తున్నాడని చెప్పానంటే 4 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే ఏం చేశాడో అని అడుగుతున్నాడు. 4 సంవత్సరాల్లో ఆ ఎమ్మెల్యే ఏం చేశాడో అడిగే ముందు వాళ్ళ డాడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆ నియోజకవర్గానికి ఏం చేశాడో తను చెప్పాలి. దురదృష్టం ఏంటంటే అది ఆయనకు తెలియదు, ఎందుకంటే ఆయన ఏం చేయలేదు, ఈయనేం చేయలేదు. అయితే ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమని చెప్తున్నారంటే 4 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే ఏం చేయలేదు, మేము వస్తే చేస్తాము అంటున్నాడు. మీరు వచ్చే చేయడానికి ఆల్రెడీ మీ నాన్నగారు 14 సంవత్సరాలు ఉన్నారు, నువ్వు కూడా మినిస్ట్రీ విరగబెట్టావు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు, అప్పుడు నువ్వేం చేసావు ఆ నియోజకవర్గానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సుళ్ళూరుపేట అనుకుంటాను, ఆ సుళ్ళూరుపేట నియోజకవర్గం వచ్చి మీ ఎమ్మెల్యేని గెలిపించారు, ఏమైందనో ఏదో సబ్జెక్టు కరెక్షన్ అన్నాడు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే అసలు ఆ నియోజకవర్గాలకి 14 సంవత్సరాల పాటు ఉమ్మడిగాను 9 సంవత్సరాలు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నారు, తర్వాత మొన్న 5 సంవత్సరాల పాటు ఉన్నారు, ఉండి ఏం చేసినారు మీరు? అక్కడ ఏమన్నా రోడ్లు చేశాము, లేకపోతే రోడ్లు వేసాము, లేకపోతే ఇంకొక ఈ సంక్షేమ పథకాలు ఇక్కడ ఇట్లు ఇచ్చాము, లేకపోతే ఈ నియోజకవర్గాన్ని మేము ఇట్లా అభివృద్ధి చేశాము అని తను చెప్పుకోవాల్సింది పోయి ఏమనంటున్నాడు 4 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే ఏం చేశాడు అని అడుగుతున్నాడు. అని ఏం చేయలేదు అని చెప్పని ఈయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పాటు ఉపోజిషన్లోనూ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు ఆ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు? నెక్స్ట్ నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశావో చెప్పు. అక్కడ నువ్వు మినిస్టర్గా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, సరే దొడ్డిదారిని వచ్చావో ఏదో మొత్తం మీద ఎమ్మెల్సీ అయ్యావు, మంత్రి అయ్యావు. మంత్రి అయిన తర్వాత నువ్వేం చేయాలి? ఇదిగో ఈ నియోజకవర్గానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇవి చేశాను, ఈ రకమైనటువంటి చేశాను, నేను ఐటీ మినిస్టర్గా ఉండి ఇక్కడ ఇంతమందికి నేను ఉద్యోగాలు ఇప్పించాను, లేకపోతే ఇదిగో పంచాయతీ దీని కింద ఉన్నప్పుడు ఇట్లా రోడ్లు వేయించాను అనేటువంటిది చెప్పాలి కదా. అవన్నీ చెప్పకుండా 4 సంవత్సరాలలోనే 2 సంవత్సరాలు కరోనా పోయినటువంటి చోటకు వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నావు అంటే మీ నాన్న ఇప్పటివరకు ఏమీ చేయలేదు అనేది ప్రజలకు అర్థం నువ్వే చెప్తున్నావు. నువ్వు కూడా మంత్రిగా ఉండి ఇక్కడ ఏ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనేది కూడా నువ్వే చెప్తున్నావు. కాబట్టి ఇంకొకటి ఏంటి, అక్కడికి వచ్చినటువంటి మినిస్టర్లని వాళ్ళని తిట్టడం, ఉదాహరణకు అనిల్ కుమార్ యాదవ్ గారిని వాళ్ళని తిట్టడం, ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యం వేసేది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారైనా లేకపోతే ఇంకొకరైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేరాల్ గెలిచారు, ఒకసారో 2 సార్లో గెలిచారు. అట్లా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పట్టుకుని ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి ప్రతి చోట కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచారు, మా వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేలు గెలిచారు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవనటువంటి నువ్వు ఈ ఎమ్మెల్యేలను పట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటి, ప్రతి చోట హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమని అభివృద్ధి చేస్తాను, ఆయన దగ్గర తీసుకుని వెళ్ళటం, ఆయన ఏమైనా చాలా గొప్పగా నేను ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. అసలు ఏ అథారిటీతో చెప్తున్నావు నువ్వు? మీ నాన్న ఏమన్నా జాతీయ అధ్యక్షుడు, నువ్వు జాతీయ అధికార ప్రతినిధి, జాతీయ కార్యదర్శి అని చెప్పానా? వాట్ అబౌట్ అచ్చెన్నాయుడు? మరి అచ్చెన్నాయుడు కదా రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అధ్యక్షుడికి ఏమీ లేదు, అందుకనే అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు అది బొక్కలేదు పోమని చెప్పని డైరెక్ట్గా అనేశాడు. ఎందుకని చెప్పంటే అసలు రాష్ట్ర అధ్యక్షుడిని గౌరవించవు, నువ్వు వచ్చేసి మిగతా పార్టీలు మిగతా ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు. అంటే అతను ఇంకా ఇప్పటికీ కూడా ఒక చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడే తప్ప, అతను పవన్ కళ్యాణ్కి తమ్ముడు, ఈయన అన్న తమ్ముడు, ఈ ఇద్దరు ఒక దత్తపుత్రుడిని ఈ పుత్రుడిని పెట్టుకుని చంద్రబాబు గారు తన ఈ వయసులో పాపం తను చేసినటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ ఒక్కసారి మీదకొచ్చి ఇవాళ రోజున ఇబ్బంది పడుతున్నాడు. అందుకని లోకేష్ ఇస్తున్నటువంటి ఏ హామీల్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మలేరు, నమ్మరు కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలుపరచలేదు 2014 నుంచి 2019 వరకు. వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు మేనిఫెస్టో ఆయన అమలు జరపలేదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చేసేసి నేను చెప్తాను బాబు గారు అవుతారు, బాబు గారు సీఎం అయితే చేస్తారంటే అసలు బాబు గారు సీఎం అయినప్పుడే ఏమీ చేయలేదురా నాయన అని అక్కడ రాష్ట్ర ప్రజలు చెప్తూ ఉంటే, ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తూ ఉంటే నువ్వు కొత్తగా వచ్చేసేసి ఈ ప్రజలకి నువ్వు ఇచ్చే హామీలు ఇవన్నీ కూడాను ఏదో చిన్నపిల్లాడు మాట్లాడినట్టు ఉందే తప్ప, అతను ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నాడో, పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారో మనం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు సార్. అండ్ బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏం చేశాడంటే నాకు చాలా ఆశ్చర్యకరం వేసింది ఏంటంటే, నిన్న వెంకటగిరి దగ్గర ఉన్నటువంటి ఒక చోట రచ్చబండలాగా పెట్టాడు. పెట్టేసి కొంతమంది బ్రాహ్మణ ప్రముఖుల్ని పిలవటం జరిగింది. పిలిచేసేసి ఆయన హామీలు ఇచ్చేస్తూ ఉన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అసలు బ్రాహ్మణులకి
రాజకీయ పార్టీలు ఏం చేయాలి ఏం చేస్తాయి అనేటువంటి కులాల వారీగా మనం మాట్లాడలేము. ఎందుకంటే ప్రతి కులానికి కూడా ఇది అందరికీ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక సంక్షేమ పథకం ఉంది అంటే అన్ని సామాజిక వర్గాలకి ఇవ్వాల్సిందే ప్రజలకి, అంతేగాని అక్కడ కులాల వారీగా ఉండదు. అయితే 1982 వరకు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఇది లేదు. ఈ కార్పొరేషన్లు, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ఇట్లాంటివన్నీ విడిగా కులాల వారీగా లేదు. 83లో ఈ బ్రాహ్మణుల గురించి మనం చెప్పాలంటే 83లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో అప్పటి దాకా కూడా గ్రామాల్లో కరణికాలు ఉండేవారు. అంటే ఇప్పుడు మనం ఏ రకంగా అయితే అక్కడ ఉన్నటువంటి పొలాలు లేకపోతే వీటిని అన్నింటినీ కూడా కరణాలు వాళ్ళు చూడటం ఇవన్నీ ఉండేది. ఆ కరణికాలు ఉన్నటువంటి దాన్ని ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రద్దు చేశారు. రద్దు చేయటాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ప్రభుత్వాలకి పాలసీ ఉంటుంది. ఈ నేను వచ్చిన తర్వాత ఇదిగో ఈ మండలాలు తీసుకురావాలి లేకపోతే ఇట్లా చేయాలని. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గ్రామ సచివాలయాలు తీసుకురావాలి, గ్రామ సెక్రటేరియట్ తీసుకురావాలి, తప్పు కాదది. కానీ చేసేటువంటి ముందర ముఖ్యంగా ఎవరికన్నా దెబ్బ తగులుతుందేమో అని అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దురదృష్టం ఏం చేశారు, ఆ రోజున కరణీకాలను తీసిపారేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఇంకొకటి చెప్తున్నారు, ఏమన్నా చాలా ఆశ్చర్యం వేసింది అంటే దేవాలయాలు చిన్న దేవాలయాలు కూడా బడ్జెట్ నుంచే నేను ఇస్తాను, లేకపోతే ఏమైనా దేవాలయాలు మేము అట్లా చేస్తామని చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఈ దేవాలయాలకి 1987 ముందు వరకు కూడా వంశపారంపర్య అర్చకత్వం ఉండేది. అంటే ఏంటంటే ఆ దేవాలయాన్ని ఆయన వాళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయి వీళ్ళు చూసుకునేవాళ్ళు. దాంతో ఏమైతే ఆ గ్రామాల్లో వాళ్ళు అక్కడనే సెటిల్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే ఇంకా వేరే ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఈ గుడి నాది, అంటే ఇది ఒక ఇల్లు, నా సొంత ఇల్లు లాగా ఇది గుడి నాది, ఏదో భోజనం జరుగుతుందో లేకపోతే నేను ఇక్కడ దేవుణ్ణి నమ్ముకుని నేను ఇక్కడ ఉండొచ్చు అనే ఇదిలో ఉన్నాను. 1987లో చల్లాకొండయ్య కమిషన్ వేసేసి ఈ యొక్క మిరాసి వంశపారంపర్య అర్చకత్వాన్ని కూడా రద్దు చేసి పారేశాడు. దాంతో కొన్ని వేల మంది అర్చకులు రోడ్డున పట్టడం జరిగింది. ఈయన చెప్పేటువంటి దేవాలయ వ్యవస్థ కూడా పూర్తిగా చిన్నాభిన్నమయ్యి ఆల్మోస్ట్ దీని ఒక రకం చెప్పాలంటే వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది అని అనకూడదు కానీ దెబ్బతినేసింది. అట్లాగే కరణాలలో 45,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవి చేయటమే కాకుండా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఉద్యోగాల్లోని, 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు చేశారు. చెయ్యంగానే ఒక్కసారిగా చాలామంది, నాకు 58 ఏళ్ళు వస్తాయి అప్పుడు నేను ఏదో మా అబ్బాయి ఉద్యోగం అయిపోతుంది, అమ్మాయికి పెళ్లి చేయొచ్చు అనేటువంటి వాళ్ళందరూ ఒక్కసారి చేస్తే చాలామంది పాపం వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా ఇది చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మర్చిపోయినటువంటి లోకేష్ బాబు గారు ఇవాళ వచ్చి అక్కడ కూర్చున్నటువంటి అర్చకులతోటి కానీ బ్రాహ్మలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నిజంగా దేవాలయాల గురించి పట్టించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు లేవు, 1500 రూపాయలు చిన్న గుళ్ళకి, 2500 రూపాయలు పెద్ద గుళ్ళకి ఇవ్వాలి అని చెప్పని ఫస్ట్ టైం ధూప దీప నైవేద్యాల కోసం అని చెప్పనని రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముందర దేవాలయాలు నిలబెట్టాలి అనేటువంటిది మొట్టమొదటిసారిగా 2004లో చేశారు. అంతేగాని వీళ్ళ డాడీ ఏం చేయలే, వీళ్ళ డాడీ మొత్తం కొట్టేసి చనిపోయాడు. ఆయన ఆ రోజు వరకు ఆలోచనే చేయలే, పోనీ ఏదో కరణాలను తీశారు, వంశపారంపర్య తీసి రద్దు చేశారు, బాగానే ఉంది వాళ్ళు ఏదో, కానీ వాళ్ళకి ఏమన్నా ఆదుకున్నారా? ఎవరిని ఆదుకోవాలి? కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ధూపదీప నైవేద్యాల కోసం చేశారు. చేస్తూ అసలు ఈ దేవాలయాల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రామతీర్థం పోయేసేసి ఇష్టం వచ్చినట్టుగా మతం, ఆయన ఏదో వెంకటేశ్వర స్వామికి భక్తుడని, జగన్ గారి మీద ఒక మతమని, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మతాల వారీగా మాట్లాడాడే. కానీ అసలు నిజంగా ఫస్ట్ టైం దేవాలయాలు నిలబడాలి, దేవాలయాలకి ఇండిపెండెంట్గా వాళ్ళు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో తెలియాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ధార్మిక పరిషత్ అనేటువంటిది తీసుకొచ్చాడు. అంటే ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామింగ్, ఒక ఇది వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది ఫైనల్. అంటే ధార్మిక పరిషత్ పెట్టినటువంటి ఎండోమెంట్ యాక్ట్లో అమెండ్ చేసి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ఇది కూడా కంటిన్యూషన్ చేయనటువంటి చంద్రబాబు గారు ఏం చేశాడు, 2014లో అన్ని సామాజిక వర్గాలకి కూడా కార్పొరేషన్లు పెట్టాడు, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్. కొంతమంది ఎస్సీలని ఎస్టీలో చేరుస్తానన్నాడు అనంతపురం అక్కడ కూడా. అంటే ఇచ్చినటువంటి హామీ ఇవ్వకుండా అది నిజంగా నెరవేరుతుందా లేదా, కాపు రిజర్వేషన్స్, కాపులు బీసీల్లో చేరుస్తా, ఎందుకంటే ఓట్ల కోసం 640 ప్రామిసులు చేశాడు. చేసిన వాటిల్లో అప్పటి వరకు కూడా ఉన్నటువంటి వాటిల్లో తను ఏమని చెప్పాడు, టీటీడీ లాంటి చోట్ల కంటిన్యూషన్ ఇది నేను చెయ్యను అని చెప్పాడు. ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తి నిజమే ప్రభుత్వంలోకి వచ్చారు, 2014లో వచ్చారు, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు. దాంతోపాటు 2014లో వచ్చినప్పుడు టీటీడీలో ఏదైతే చెప్పారో మళ్ళీ అక్కడ తీసేశారు.
మేనిఫెస్టోలో ఏమన్నా వంశపారంపర్యం కంటిన్యూ చేస్తామని దాన్ని తీసేసేసారు. తర్వాతన ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ అనేటువంటిది ఒకటి తీసుకుని వచ్చారు, పెట్టారు. పెట్టేసేసి ఏం చేశారు, అందులో అన్ని పథకాలు ఇస్తున్నట్టుగా చూపించారు, కానీ అన్ని అప్పులు పెట్టేసేసి వెళ్ళిపోయాడు. విదేశీ విద్య దాని మీద అప్పులు అట్లాగే పెట్టేసేసాడు. తర్వాత ఇంకా కొన్ని విషయాలకు వచ్చేసరికల్లా మిగతా ఇచ్చినటువంటి పథకాలన్నిటికీ కూడా ఆ రకంగానే ముందుకు వెళ్ళిపోయాడు. అయితే నిన్న కొంతమంది అర్చకులు అడిగినప్పుడు అతను మాట్లాడేది ఏంటంటే, దేవాలయాలని నేను ఇది చేస్తాను, డైరెక్ట్ బడ్జెట్లో నుంచే ఇచ్చేస్తాను, మరి మీ డాడీ నువ్వు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అది అప్పుడే ఎందుకు చేయలేదు, చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఉంది, ఈ ఆలయాలకి భూములు ఉంటాయి, మాన్యాలు, వీటన్నిటి కూడా ఎప్పటి నుంచో ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో అన్యాక్రాంతం అయిపోయినాయి, ఇంక్లూడింగ్ సదావర్తి భూములు నా కొన్ని వేల ఎకరాలు, దాని మీద పెద్ద గొడవ కూడా జరిగింది. మా మంగళగిరి రామకృష్ణారెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దాని మీద పెద్ద ఫైట్ చేశాడు, పాపం సుప్రీంకోర్టు దాకా కూడా, సారీ హైకోర్టు దాకా కూడా వెళ్ళి ఎన్నో చేసి దాన్ని ఆపాడు. సదావర్తి భూములు అనేటువంటిది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఇచ్చినటువంటి భూములు, వాటిని కూడా అమ్ముకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం జరిగింది మొన్న 2014 నుంచి. దాన్ని కూడా ఆపి ఇది చేస్తే ఇట్లా భూములు అమ్ముకుని ఎవరికి ఏమి చేయకుండా ఏదో కార్పొరేషన్ అని చెప్పనని రాజ్యాధికారం అంటే ఎమ్మెల్యేల కింద కార్పొరేటర్ల కింద ఇవ్వకుండా బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే మిగతా సామాజిక వర్గాలు మనం తర్వాత మాట్లాడదాం, ఇవ్వకుండా నిన్నయిన కూర్చుని వాళ్లతోటి నీకు అది చేస్తానంటాడు. 5,000 రూపాయల జీతం ఉన్నటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 10,000 రూపాయలు చేశాడు. 10,000 రూపాయల జీతం ఉన్నటువంటి వాళ్ళకి 17,000 రూపాయలు జీతం కింద చేశాడు. ఈ రకంగా చేయటమే కాదు, ధార్మిక పరిషత్తుని 2014 నుంచి 2019 వరకు ధార్మిక పరిషత్తు లేదు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు దేవాలయాలకి? ఏం చేయలే. మనం అందరం చూసాం గోదావరి పుష్కరాలు, 26 దేవాలయాలు కొట్టిపారేసాడు. అప్పుడు మాట్లాడాలి, మా పుష్కరాల్లో చూసాం ఆ సినిమా వాళ్ళ పిచ్చితోటి కొంతమంది 29 మందిని ప్రాణాలు కూడా జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మళ్ళా 21 మంది సభ్యులతోటి ధార్మిక పరిషత్ పెట్టాడు. అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూములు కాకుండా ఉండటం కోసం ఒక చట్టం తీసుకుని వచ్చాడు, GO No. 439 తీసుకుని వచ్చి దానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి వంశ పారంపర్య అర్చకత్వానికి మళ్ళా ప్రాణం పోశాడు. ఈ రకమైనటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేటువంటిది మనం చూసాం. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ అర్చక వెల్ఫేర్ ఫండ్కి కూడా డబ్బులు ఇవ్వటం కూడా మనం చూసాం. ఆయన బడ్జెట్ నుంచే 230 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అయితే ఇవాళ కార్పొరేషన్ ద్వారానే కాకుండా మొత్తం అందరికీ కూడా సామాజిక న్యాయం ద్వారా మనకు వస్తున్నాయి, పింఛన్లు ఇస్తున్నారు, బ్రాహ్మణులకు కూడా పింఛన్లు ఇస్తున్నారు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, తర్వాత అమ్మ ఒడొస్తుంది, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది. అయితే ఇవన్నిటినీ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, సమాజంలో ఉన్నటువంటి అందరికీ కల్పిస్తున్నాడు. అందువలన ఇవాళ ఆయన అక్కడ కూర్చుని నా బాబుగారు వస్తే 10,000 అదే నేను ఆలోచిస్తానంటాం, ఇంకొకటి ఏమన్నా దేవాలయాలన్నిటికీ డైరెక్ట్ బడ్జెట్ నుంచే ఇస్తానంటాం, ఇవన్నీ కూడా అభూత కల్పనలు, ఇవన్నీ జరిగేవి కాదు. మీ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశావు, బ్రాహ్మణులో ఒక్కరికైనా ఒక ఎమ్మెల్యే ఇచ్చావా, బ్రాహ్మణులో ఒక్కడికైనా ఒక ఎమ్మెల్సీ ఇచ్చావా, ఏం చేశాడు మీ డాడీ, ఏం చేయలేదే, ఇవాళ వచ్చేసేసి నువ్వు బ్రాహ్మణుల మీద ఎందుకు అంత ఇది చేస్తున్నావు. బ్రాహ్మణులు ఒక్కడే కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాపులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనంతపూర్ అక్కడ ఎస్టీల కింద చేరుస్తానని చెప్పినటువంటి అందరి గురించి ఇవాళ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ సింగిల్ ఇది మాట్లాడుతున్నాం మనం. ఈ బ్రాహ్మణుల గురించి నువ్వు ఏమిచ్చావు, ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చావా, ఒక ఎమ్మెల్యే వరకు ఇచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాంతీయ పార్టీ ఫస్ట్ టైం నిలబడుతున్నాడు, ఈ యొక్క సామాజిక వర్గానికి డబ్బులు లేవు, అయినా సరే ముగ్గురికో నలుగురికి మొన్న నిలబెట్టాడు 2019లో ఇద్దరు గెలిచారు. అక్కడ ద్రోణంరాజు శ్రీనివాస్ గారును ఇంకొక ఆమె ఓడిపోయారు, వీళ్ళిద్దరు రఘుపతి గారును మల్లాది విష్ణు గారు గెలిచారు. మరి ఏ రకంగా ఇచ్చాడు, నువ్వు చేసావా పని ఇన్నేళ్ల పాటు, చేయలేదే. మరి అది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది, రాజశేఖర రెడ్డి గారు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి అతన్ని నువ్వు నిలబడు, రెండోసారి ఆయన నేను నిలబడినావు అన్న 2009 నన్ను రామోజీరావు గారు వాళ్ళందరూ ఉంది నా వల్ల కాదు అంటే నువ్వెవరు అయ్యా నిలబడు నోరు మూసుకుని అని చెప్ప, అంటే మామూలు వర్డింగ్లో చెప్తున్నా చెప్పి గెలిపించుకున్నాడు. నిలబెట్టడం కాదు, చంద్రబాబు ఏం చేస్తాడంటే నిలబడి టికెట్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇస్తాడు అక్కడ, అట్లా కాదు గెలిపించుకున్నాడు. నేనేమని చెప్తున్నానంటే లోకేష్ బాబు గారికి, లోకేష్ బాబు గారు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని రోడ్డున పడేసి ఇవాటి రోజున వచ్చి కొత్త కొత్త కబుర్లు మీరు చెప్పద్దు. నువ్వు ఏ హామీ అయితే ఇవాళ మాట్లాడుతున్నావో అవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా చేయలే. అటువంటి చేయనటువంటి మీరు ఇవాటి రోజున ధర్మం గురించి కానీ, లేకపోయేటట్టయితే బ్రాహ్మణ హిందూ ధర్మం గురించి కానీ, దేవాలయాల గురించి కానీ, వీటి గురించి మీకు మాట్లాడేటువంటి అర్హత మీకు లేనేలేదు. దేవాలయాలను పునరుద్ధరించడానికి ధూపదీప నైవేద్యాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారైతే ఇవాటి రోజున అర్చకులకి కరోనా టైంలో అర్చకులందరి కోసం అని చెప్పనని సబ్జెక్టు కరెక్షన్ ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం అందరికీ కూడా కరోనా టైంలో ఆదుకుంది,
అవన్నీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అర్చకత్వాన్ని నిలబెట్టి, వంశపారంపర్య అర్చకత్వాన్ని నిలబెట్టడం కోసం జీవో నెంబర్ 439 తీసుకొచ్చి అర్చకత్వానికి ప్రాణం పోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోకేష్ తనకు తెలిసి తెలియనటువంటి వాటితోటి చిన్నతనంతో నువ్వు గనక మాట్లాడితే ఇబ్బందులు పడతావు. రెండోది, మీ డాడీ ఏమీ చేయలేదు, చెయ్యడు. మీ డాడీకి సమాధానం చెప్పు ఫస్ట్. నువ్వు ఏదన్నా మాకు ప్రామిస్ చేసే ముందు డాడీ, నువ్వు 14 సంవత్సరాలు ఇంతకుముందు నువ్వు మాకు ఎందుకు చేయలేదు వాళ్ళకి ఒక్క ఎమ్మెల్సీ సీటు? మనం 2014 నుంచి 19 పాత వదిలేద్దాం, మనం 2014 నుంచి 19 వరకు మీరు ఒక్క సీట్ ఎందుకు ఇవ్వలేదు? 2014 ఎలక్షన్స్లో ఇవ్వలేదు, 2019 ఎలక్షన్స్లో కూడా ఒక బ్రాహ్మడికి మీరు ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పనని నువ్వు అడుగు తప్ప, మా దగ్గరకు వచ్చి నువ్వేదో దాన్ని ఏమంటారు ఇవి చేద్దామని చెప్పంటే, బ్రాహ్మణ సమాజమే కాదు ఏ సమాజము, ఏ కుల సమాజం కూడా నిన్ను ఒప్పుకోరు. 2014 మేనిఫెస్టోలో అన్ని కులాలకి, అన్ని సామాజిక వర్గాలకి ప్రామిసులు చేసి వాటిని మిజరబుల్గా ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకా ఈ రాష్ట్రంలో మీకు చోటు లేదు అని చెప్పనని అందరం చెప్తున్నాం. అదే ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంక ఇతను మనకు వద్దు, మళ్ళా ఔరేక్ బార్ జగన్ సర్కార్ అని ప్రజలు నమ్ముతున్నారని చెప్పి నేను చెప్తున్నా. ఇంకొకటి, నిన్న లోకేష్ గారు చెప్తా ఉన్నారు ఏమని చెప్పనంటే, వేదం చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి అని చెప్పండి. అసలు నిరుద్యోగ వృత్తి మేనిఫెస్టోలో పెట్టి ఆల్మోస్ట్ ఏ రోజున ఇవ్వకుండా ఎలక్షన్స్కి ఒక 6 నెలలో 9 నెలల ముందో ఇస్తాను అని చెప్పని 1000 రూపాయల చప్పున ఇచ్చినటువంటి లోకేష్, నువ్వు మంత్రిగానే ఉన్నావు కదా, అటువంటి దాంట్లో మళ్ళా నిరుద్యోగ వృత్తి అనేటువంటి వేదం చదువుకున్నటువంటి వాళ్ళది కూడా ఆలోచన చేస్తాను అని చెప్పని అనేటువంటిది నీ అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే ఏదైతే నిజం చెప్పాలంటే మీరు ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తి, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, లేకపోతే నిరుద్యోగ వృత్తి వస్తుంది అని చెప్పని అనుకుని వెళ్ళారు. నిరుద్యోగ వృత్తి వస్తుంది అని చెప్పనుకుని వెళితే మీరు అసలు నిరుద్యోగ వృత్తే ఇవ్వకుండా రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలు, పిల్లలకి స్కూల్ వైఫైలు, నెట్లు ఇవన్నీ వదిలేసేయండి, అవన్నీ వదిలేసి నిరుద్యోగ వృత్తులను కూడా ముంచి నిల్వున ఇస్తాను అని చెప్పనని ఇవ్వకుండా ఇవాళ నిన్న ఒక స్వామి అడిగితే ఏమని చెప్తున్నావు నువ్వు, మీకు కూడా ఆలోచన చేస్తాము, వేదం చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా నాకు ఇది మంచి ఇది గుర్తు చేశారు అని చెప్పని చెప్తున్నావు, ఏదో చెప్తున్నావు నువ్వు. అసలు వేదం చదువుకున్నటువంటి వాళ్ళకి ఏ రకంగా చెయ్యాలి అనేటువంటిది మీ నాన్న 14 సంవత్సరాలు ఎప్పుడూ ఆలోచించలే. వేదం అనేటువంటిది ఏంటి, ఏమిటి దేవాలయాలటువంటి? ఇంకొకటి కూడా చెప్పాలి, అసలు ఈ నిరుద్యోగ వృత్తి అనేటువంటిది వీళ్ళకే కాదు, అసలు నిరుద్యోగం లేకుండా చేస్తామని కదా మీరు చెప్తున్నారు, ఇంకా నిరుద్యోగ వృత్తి వాళ్ళకెందుకు, వాళ్ళకి నువ్వు ఏం చేస్తావో చెప్పు, వేదం చదువుకున్న వాళ్ళకి మీరు ఏం చేస్తారో చెప్పాలి. అంతేగాని వాళ్ళకు కూడా నిరుద్యోగ వృత్తి అని చెప్పని రేపు ఇచ్చేయచ్చు. ఇంకొకటి ఏంటంటే, చివరిగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి అన్ని దేవాలయాల్లో ముఖ్యంగా టీటీడీలో ఉన్నటువంటి ఫండ్స్ తీసుకుని వెళ్ళి ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు ఖర్చు పెట్టేశావు నువ్వు. అటువంటి వ్యక్తి ఇవాళ రోజున టీటీడీని కూడా నువ్వు విమర్శిస్తూ ఉన్నారు. అందుకని మేము చివరిగా చెప్పేది ఏంటంటే, ఇవాళ బ్రాహ్మణులుగా అక్కడ రచ్చబండలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడిగినటువంటి ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే, సమాధానమే కనుక ఉండినట్టయితే అసలు మీరు ఈ పాటికి దాన్ని అంటే కూడా కరెక్షన్ చేసేసి ఉండాలి. ఈ కరెక్షన్ చేయకుండా దేవాలయాలు అది ఇది అని చెప్పనని, లేకపోతే వీటికి ఇప్పుడు ఇస్తాను అని చెప్పని, బడ్జెట్లో నుంచి ఇస్తాను అని చెప్పని, అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం, దేవాలయాలని ప్రభుత్వం యొక్క పరిధిలో నుంచి తీసుకొచ్చేయమని అడుగుతున్న సమయంలో నువ్వు దేవాలయాలకు ఇస్తాము, చిన్న దేవాలయాలకు ఇస్తాము, పెద్ద దేవాలయాలకు ఇస్తాము, లేకపోతే బడ్జెట్ నుంచి ఇస్తాము అనేటువంటిది మీ నాన్నకే లేనటువంటి ఆలోచన. వాళ్ళు అడిగారని నువ్వు చెప్పేటువంటిది కంటి తుడుపు తప్ప వేరే ఏం కాదు. ఇటువంటి హామీల్ని ఏ సామాజిక వర్గం కూడా నమ్మదిక్క మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే.